నమస్కారం, ఏడిబి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టిఆర్ఎస్ పాలనలోనే అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు, పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, భూమి పూజలు చేసిన ఎంపీ నగేష్. ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు, సాంప్రదాయబద్ధంగా పూజలు చేసిన లంబాడాలు. అధికారుల పనితీరుపై ట్రాన్స్కో సీఎండి అసంతృప్తి, పనుల నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్న గోపాలరావు. లంబాడాల తొలగింపుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి, దశల వారీ ఆందోళనకు సిద్ధమవుతున్నామన్న తుడుందెబ్బ నేతలు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేష్ పేర్కొన్నారు. మంగళవారం పింపూర్ మండలంలో విస్తృతంగా పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. సీమాంధ్ర పాలనలో తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం జరిగిందని, ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించాకే దశల వారీగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు గోడెం నగేష్ అన్నారు. బోత్ నియోజకవర్గంలోని భీంపూర్ మండలంలో ఆయన మంగళవారం పర్యటించారు. ఎంపీ వెంట వైస్ ఎంపీపీ కృష్ణ, సర్పంచ్ రవీందర్, మాజీ ఎంపీపీ గడ్డం లస్మన్న, టీఆర్ఎస్ నాయకులు అడ్డి భోజారెడ్డి, రాజు, శ్రీధర్ రెడ్డి, నారాయణ, సంజీవ్ రెడ్డి, అమృత్, నాగారెడ్డి తదితరులు ఉన్నారు. ముందుగా తాంసీకేలో పర్యటించిన ఎంపీని గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రాథమిక పాఠశాలలో 3 లక్షలతో నిర్మించే ప్రహారీ గోడ, అదేవిధంగా 3 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎంపీ భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. పాఠశాల యొక్క ప్రధాన ఉపాధ్యాయులు మరియు వారి యొక్క సిబ్బంది వచ్చి ఎంపీ గారు సత్కరించాలని కోరుతున్నాం. తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. అక్కడి నుండి డబ్బకూచిలో 5 లక్షల ఎంపీ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు. అనంతరం బుర్కాపల్లిలో ఏర్పాటు చేసిన గిరిజనుల ఆత్మీయ సన్మాన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు ఆత్మీయ సన్మానం చేశారు. ప్రజలను ఉద్దేశించి ఎంపీ మాట్లాడుతూ, రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోందన్నారు. టీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న వివిధ పథకాలతో ప్రజలంతా ఆయనకు మద్దతు పలుకుతున్నారని, మరో 20 ఏళ్ల పాటు సైతం కేసీఆరే సీఎంగా కొనసాగుతారని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఈ గ్రామంలో ఒక కాలనీలో కరెంటు స్తంభాలు లేక, లేకపోతే కండక్టర్ లేక చాలా ఇబ్బందిలో ఉన్నారు. ఒక 45 రోజుల్లో ఆ పని పూర్తి చేస్తామని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడే మన ముందు చెప్పడం జరిగింది. దాంతోపాటుగా గ్రామానికి వర్షపు నీరు వస్తూ ఉంది, రిటర్నింగ్ వాళ్ళు కావాలని చెప్పారు. దానికి కూడా 5 లక్షల రూపాయలతోటి మంజూరు చేసుకోవడం జరిగింది. దాంతోపాటుగా సామూహిక భవనం కూడా కావాలని చెప్పేసి విలేజెస్ కోరుకున్నారు, అది కూడా ఇస్తానని. అదే మాదిరిగా మన ఆర్ఎండ్బి రోడ్డు భీంపూర్ నుంచి గ్రామానికి బీటీ రోడ్డు కావాలని చెప్పారు, అది కూడా మన ఐటీడీఏ పక్షాన వచ్చే 1-2 నెలల్లో మంజూరు ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో, ఎందుకంటే ఇప్పుడే మా వాళ్ళందరితో మాట్లాడితే చాలా సంతోషంగా, ఎందుకంటే కళ్యాణ లక్ష్మి పథకం కావచ్చు, లేకపోతే వ్యవసాయ పెట్టుబడి కార్యక్రమాలు కావచ్చు, పెన్షన్ల విషయంలో కావచ్చు, లేకపోతే రేషన్ కార్డు విషయంలో కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, అందరికీ పూర్తిగా అవగాహనతో ఈరోజు ఈ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, కేసీఆర్ గారు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నారని చెప్పి, తెలంగాణ ఐపాస్ కింద స్థాపించే పరిశ్రమలకు అధికారులు క్లియరెన్స్ ఇవ్వాలని జేసీ కృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం తన ఛాంబర్లో పరిశ్రమల శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పరిశ్రమల స్థాపనకు వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి అనుమతులు మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారి సేవలు అభినందనీయమని మున్సిపల్ చైర్పర్సన్ మనీషా పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఖుర్షీద్ నగర్లో ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు.
ప్రజలందరూ తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టి కలకాలం సంపూర్ణ ఆరోగ్యవంతులై ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ మనీష పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఖుర్షిద్ నగర్ కాలనీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. శిబిరంలో వైద్యులు, పలువురు కాలనీవాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీకి చెందిన పలువురు వైద్య శిబిరానికి హాజరై తమ సమస్యలను వైద్యులకు చెప్పుకున్నారు. వైద్య పరీక్షలు చేసిన వైద్యులు కంటి బాధితులకు మాత్రలతో పాటు పలు సూచనలు చేశారు. అనంతరం మనీష మాట్లాడుతూ ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను నెలకొల్పడం అభినందనీయమని అన్నారు. ఉచిత పరీక్షలతో పాటు నిరుపేదలకు అవసరమైతే ఆపరేషన్లను చేయడానికి కూడా ఈ ఆసుపత్రి వర్గాలు ముందుకు వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ శిబిరాలను ఒక్క వార్డుకే పరిమితం చేయకుండా మున్సిపాలిటీలోని ప్రతి ఒక్క వార్డులో ఉచిత కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు చెప్పినట్లు ఆమె తెలిపారు. ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, అదేవిధంగా ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలకు హాజరు కావడం వల్ల ఆరోగ్యంపై ఒక అంచనా వస్తుందని తెలిపారు. ప్రజలందరూ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఐ హాస్పిటల్ నుంచి ఈరోజు కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఏదైతే ముందుగా వారికి ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాల్సిన ముఖ్య ఉద్దేశం, ఏదైతే ఈరోజు మండల విషయంలో కానీ ఈరోజు పట్టణాలలో ప్రతి వార్డులో చాలా పేదరికంలో ఉన్న వారికి చాలా మంచి అవకాశం, ఏదైతే హాస్పిటల్ వారికి వెళ్ళే ఇబ్బంది లేకుండా ఇక్కడనే మొత్తం సౌకర్యాలు కూడా వారు కల్పిస్తున్నారు, మంచి అవకాశం కాబట్టి ప్రజలందరూ ఇటువంటి అవకాశాలు వినియోగించుకోవాలి. ఏదైతే మీకు ఆపరేషన్ కూడా ఫ్రీగా చేయబడుతుందని వాళ్ళు డాక్టర్ వాళ్ళు తెలియజేస్తున్నారు. ఏదైతే పేదరికంలో ఉన్న వాళ్ళు తప్పకుండా ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలి. ముఖ్యంగా కళ్ళు లేనిదే ఈరోజు ఏ పని చేయలేము. ముఖ్యంగా ఈరోజు మనం కళ్ళని కాపాడుకునే విధంగా వెళ్ళాలి కాబట్టి తప్పకుండా ప్రజలందరూ ప్రతి వార్డులో వీళ్ళు నిర్వహిస్తామని చెప్పారు. వారికి ఎల్వీ ప్రసాద్ వారికి ప్రత్యేకంగా ఈరోజు మా వార్డు కౌన్సిలరు అలాగే మా తరఫున కూడా వారికి ప్రత్యేకంగా ఆదివాసుల డిమాండ్ల సాధనకే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు తుడుందేప రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపురావు పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో తుడుందేప అనుబంధ సంఘాలతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన ఉద్యమానికి సంబంధించిన పలు వివరాలను వెల్లడించారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలన్న ప్రధాన డిమాండ్తో దశల వారీగా నిరసన బాట పట్టిన ప్రభుత్వం ఇప్పటికీ ఒక నిర్ణయం తీసుకోలేదని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందేబ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే సోయం బాపురావు అన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి రానున్న రోజుల్లో మరిన్ని సభలు, ధర్నాలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదివాసీ కమ్యూనిటీ భవనంలో మంగళవారం ఏర్పాటు చేసిన సంఘం సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశంలో నాయకులు గోడం నగేష్, సలాం జంగు పటేల్, శ్యామ్రావు, మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు సమావేశంలో తుడుందెబ్బ అనుబంధ సంఘాల నాయకులతో కలిసి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా సోయం బాపురావు మాట్లాడుతూ లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించేంత వరకు పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. అందులో భాగంగానే మార్చి 8వ తేదీన ప్రపంచ ఆదివాసీ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గుడిహత్నూరులో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. చట్టబద్ధత లేని లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించే ఉద్యమంలో ప్రతి ఒక్క ఆదివాసీ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు ఉద్యమం బలోపేతం చేయడానికి మండల కమిటీలతో పాటు గ్రామ కమిటీలను నియమించనున్నట్లు తెలిపారు. జిల్లా కమిటీలో బాధ్యులుగా ఉన్న వారిని మండల ఇన్ఛార్జీలుగా నియమిస్తూ ఎక్కడైతే మండల, గ్రామ కమిటీలు అవసరమో అక్కడ కొత్త కమిటీలను ఎన్నుకోనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 20 వరకు కమిటీల ఎంపిక ప్రక్రియ ముగుస్తుందని పేర్కొన్నారు. అనర్హులైన వారు ఎస్టీలుగా చెలామణి అవుతూ ఆదివాసీలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఆదివాసీలంతా ఏకతాటిపై నిలిచి డిమాండ్ల సాధనకు శ్రమించాలని కోరారు. ఈరోజు ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా బాధ్యులందరినీ కూడా బాధ్యతలు ఇస్తూ ప్రతి ఒక్క మండలంకు జిల్లా బాధ్యులను బాధ్యతలు ఇస్తూ మండల కమిటీలు, దాంతోపాటు గ్రామ కమిటీలు
20 వరకు చేయాలని నిర్ణయించడం జరిగింది. 1976లో ఎవరైతే ఎస్టీలు కాని వాళ్ళు గత 40 సంవత్సరాల నుంచి కూడా ఎస్టీలుగా చలామణి అవుతూ ఆదివాసుల విద్య మీద దాడి చేస్తున్నారు, ఉద్యోగం మీద దాడి చేస్తున్నారు, దాంతోపాటు భూమి మీద దాడి చేస్తున్నారు. కాబట్టి అనేక రకాలుగా ఆదివాసుల మీద, సంస్కృతి మీద కూడా చివరికి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఏది ఏమైనా 1976లో డూప్లికేట్ లంబాడీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎస్టీలు కానటువంటి వాళ్ళను ఏదైతే రాజ్యాంగంలో పొందపరచని ఆర్టికల్ 3 పార్టీ ప్రకారం వాళ్ళను కలపలేదు కాబట్టి ఈ ప్రభుత్వానికి అనేక సార్లు మేము మెమోరాండంలు ఇవ్వడం జరిగింది. ధర్నాలు, రాస్తారోకలు, దాంతోపాటు బహిరంగ సభలు కూడా చేయడం జరిగింది. మేధావులు, ఆదివాసి మహిళలు, ఆదివాసి కార్మికులు, కర్షకులు అందరూ కూడా ఈ 8 మార్చి భారీ బహిరంగ సభకు అందరూ అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని కూడా ఆదివాసి నేతలు పోరాడారు. అంగన్వాడీ సెంటర్ల నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటామని ఐసీడీఎస్ ఆర్గనైజర్ కస్తాల ప్రేమల పేర్కొన్నారు. మంగళవారం కోలిపురాలోని అంగన్వాడీ సెంటర్లను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 3-5 అంగన్వాడీ కేంద్రాలను వేరు చేయాలని కాలనీ వాసులు ఆమెకు వినతి పత్రాన్ని అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీ సెంటర్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాటి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తుందని ఐసీడీఎస్ ఆర్గనైజర్ కస్తాల ప్రేమల పేర్కొన్నారు. అంగన్వాడీల పర్యవేక్షణలో భాగంగా ఆమె తనిఖీలను చేపడుతుంది. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కోలిపురలో ఉన్న అంగన్వాడీ సెంటర్ను మంగళవారం ఆమె పరిశీలించారు. కాగా గతంలో ఉన్న 2 అంగన్వాడీలను కలుపుతూ ఒకే సెంటర్గా ఏర్పాటు చేయడంతో పిల్లల సంఖ్య పెరిగిందని, దీంతో తమకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని కాలనీ వాసులు ఆర్గనైజర్కు వినతి పత్రాన్ని అందజేశారు. 2 సెంటర్లుగా విభజించాలని వినతి పత్రంలో కోరారు. ఇదేందుకు గిఫ్ట్లు? ఇప్పుడు మాట్లాడుకుందామని గిఫ్ట్లు అవసరం లేదు. ఇప్పుడు ఈ సందర్భంగా కస్తాల ప్రేమలో మాట్లాడుతూ కోలిపూరలోని 3-5 అంగన్వాడీ సెంటర్లను కలిపారని, ప్రస్తుతం చిన్నపిల్లలు, గర్భిణీలు ఎక్కువ సంఖ్య ఉన్నందువల్ల కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారని తమ దృష్టికి తీసుకువచ్చిందన్నారు. ఉన్న ఒక సెంటర్ను 2 విడదీయాలని కాలనీ వాసులు కోరారని తెలిపారు. అంగన్వాడీ అధికారులతో కలిసి మాట్లాడిన తర్వాత ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని ఆమె పేర్కొన్నారు. కోలిపూరలోని 3-5 సెంటర్లను విజిట్ చేయడం జరిగింది. మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మరి చాలామంది పిల్లలును, గర్భిణీలు ఉన్నారు. కానీ మరి ఎందుకు కలిపిండో నాకు అర్థం కాలేదు. మరి వాళ్ళ అక్కడ వాడవాళ్ళందరూ కూడా ఆబ్జెక్షన్ చేయడం జరుగుతున్నది. మాకు అక్కడ గుడ్లు, పాలు, అందరు పిల్లలు చాలామంది ఉన్నారు. మా సెంటర్ మాకు కావాలని 5వ నెంబర్ సెంటర్ వాళ్ళు అడగడం జరుగుతూ ఉన్నది. నేను కూడా ఎందుకంటే ఇక్కడ చూసిన పరిస్థితులు చూస్తే మరి పిల్లలు చాలామంది ఉన్నారు, గర్భిణీలు ఉన్నారు, అందరు ఉండగా మరి సూపర్వైజర్ గారు మరి ఏం సర్వే చేశారో ఏమో కానీ అవి 2 కలపడం జరిగింది. ఈ 2 సెంటర్లను కలపద్దు, వేరే వేరే ఉంచాలని నేను కూడా కోరడం జరుగుతున్నది. ఒకవేళ పీడీ గారు కానీ, సిడిపో కానీ, సూపర్వైజర్లు కానీ మరి యాక్షన్ తీసుకోకపోతే మరి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పిల్లలు చాలా ఉన్నారు, చాలా గజిబిజిగా అయిపోతున్నది. 2 సెంటర్లు కలపలేని పరిస్థితి ఉన్నది. మరి పబ్లిక్ కూడా చాలా, వాడవాళ్ళందరూ కూడా, 2 వాడవాళ్ళు కూడా వద్దనని చెప్పడం జరుగుతున్నది. కాబట్టి కలపొద్దని నేను కోరుకుంటా. సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను లంబాడ కులస్తులు ఘనంగా జరుపుకుంటున్నారు. మంగళవారం బేలా మండల కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో భాగంగా పెద్ద ఎత్తున లంబాడి మహిళలు, కులస్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. లంబాడాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ 279వ జయంతిని పురస్కరించుకొని గ్రామ గ్రామాన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే బేల మండల కేంద్రంలో మంగళవారం మహారాజ్ జయంతి వేడుకలను లంబాడ కులస్తులు పెద్ద ఎత్తున జరుపుకున్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుండి లంబాడ కులస్తులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ రౌతు మనోహర్, ఎంపీపీ రఘుకుల్ రెడ్డి, సర్పంచ్ తేజ్ రావు, డిఎస్పీ నరసింహారెడ్డి, లంబాడాల సంఘం నాయకులు శ్యామ్రావు, జాదవ్ సీతారాం, రాథోడ్ బాలాజీ, ఆడి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లంబాడాల సాంప్రదాయాల ప్రకారం భోగ్ భండార్ నిర్వహించి పూజలు చేసి సేవాలాల్ జెండాను ఎగురవేశారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రధాన రహదారుల గుండా మహిళలు కలశాలను తలపై పెట్టుకుని శోభాయాత్రలో పాల్గొన్నారు. ఇక
ఈ మేరకు ఏర్పాటు చేసిన సభలో లంబాడాల సంఘం నాయకులు శ్యామరావు మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంలో నడుచుకుంటూ భక్తి భావనను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం తమకు 10% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలు చేపడుతున్న ఆందోళనకు ప్రభుత్వం పరిష్కారం చూపించి తమకు రక్షణ కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. पूर्व भारत से लेकर पश्चिम भारत तक गोरमाटी और बंजारा समाज जो है ये एक ही श्रेणी में आते हैं और सिर्फ गोरमाटी बात करते हैं. सरकार से मेरा निवेदन है कि गोरमाटी बात करने वाले समाज या तेलंगाना में रहने वाले सभी ट्राइबल भाई को 10% रिजर्वेशन देना और यहाँ पर 10 लाख कमेटी हॉल बनाने के लिए रामाना साहब ऑलरेडी अभी फोन में बोल दे और वो कमेटी हाल किसी हालत में होने वाला है. मैं उसका बहुत 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 मन से और दिल से मेरे बंजारे गोरमाटी भाई की तरफ से उसका अभिनंदन करता हूँ. वैसे ही यहाँ पर सरपंच साहब पीने के लिए वोट डाल के दिए उसका भी मैं आभार प्रकट करता हूँ. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ADB న్యూస్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల మానసిక సెక్స్ ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలను ఫిట్స్, పళ్ళు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టడం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్ర స్ఖలనం, హస్త ప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, ఫుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్ ఖలీల్ వాడి నిజామాబాద్. ఫోన్ 0846225189. కిసాన్ ఫ్యాషన్ మాల్ మహా వెడ్డింగ్ కలెక్షన్. అందం ఆవిష్కరమైనది, అభిమానం రెక్టింపైనది, ఆనందం వెల్లువిరిసింది. 25,000 చదునపు అడుగుల ఫ్యామిలీ ఫ్యాషన్ షాపింగ్ ప్రపంచం. బ్రైడల్ వేర్, ఎక్స్క్లూసివ్ పట్టు సారీస్, కంచి పట్టు, డిజైనర్ పట్టు, బొటిక్ కలెక్షన్స్, ఘాగ్రాస్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, సూటింగ్ అండ్ షూటింగ్. కిసాన్ ఫ్యాషన్ మాల్, ఆర్పి రోడ్, నిజామాబాద్. ఫోన్ 223676. ఎలాంటి దంత సమస్యలకైనా సులభంగా పరిష్కారం పొంది మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మెరుగైన దంత వైద్య సేవలు అందించుటకై ఆదిలాబాద్ లో మొట్టమొదటిసారిగా డాక్టర్ దారుడ్ల సజీవ్ కుమార్ MDS కవిత మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలను ప్రారంభించారు. మా ప్రత్యేకతలు ఎత్తు, వంకర మరియు సందు పళ్లకు ప్రతిరోజు క్లిప్ ట్రీట్మెంట్ అందించే ఏకైక దంత వైద్యశాల. స్టెయిన్లెస్ స్టీల్, సిరామిక్, లింగ్వల్ బ్రేసెస్ ద్వారా ఎత్తు, వంకర మరియు సందు పళ్లను సరిచేయబడును. పిప్పి పళ్లకు ఫిల్లింగ్ మరియు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు, సిరామిక్, జర్కోనియం మరియు లావా కంప్లీట్ డెంచర్ ట్రీట్మెంట్ ద్వారా పళ్లను కట్టబడును. లేజర్ ట్రీట్మెంట్ మరియు ఫ్లాప్ సర్జరీ ద్వారా చిగుళ్ల వ్యాధులను నయం చేయబడును. రంగు మారిన పళ్లను అడ్వాన్స్డ్ బ్లీచింగ్ పద్ధతి ద్వారా సరిచేయబడును. గుట్కా, తంబాకు, పొగాకు ప్రభావం వల్ల నోరు తెరవడం ఇబ్బంది పడే వారికి అత్యాధునిక చికిత్స చేయబడును. మా దంత వైద్యశాలలో ప్రతి గురువారం, శనివారం ఉచిత దంత వైద్య పరీక్షలు చేయబడును. మా చిరునామా కవిత మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆపోజిట్ బిగ్ బజార్, సిటీ యూనియన్ బ్యాంక్ ప్రక్కన, ఆదిలాబాద్. సెల్ నంబర్ 9581644730. ప్రతి కళ్యాణ వేడుక కళాత్మకం కావాలి, ప్రతి వివాహ వేదిక వైవిధ్యంగా మారాలి, ప్రతి పెళ్లి వేడుక పరవశించిపోవాలి.
క్షణం మధురంగా గుర్తుండిపోయేలా ఇంటిల్లిపాదికి కావలసిన సకుటుంబ వస్త్ర ప్రపంచం శ్రీ వరసిద్ధి షాపింగ్ మాల్ సినిమా రోడ్ ఆదిలాబాద్. తిరిగి వార్తలోకి స్వాగతం. విద్యుత్ శాఖకు చెందిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ట్రాన్స్కో సీఎండీ గోపాలరావు ఆ శాఖ అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం జరిగిన విద్యుత్ శాఖ సమీక్ష సమావేశానికి ఆయన హాజరై అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత విద్యుత్ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేస్తూ రైతులకు నాణ్యమైన సేవలను అందించాలని ట్రాన్స్కో సీఎండీ గోపాలరావు ఆ శాఖ ఉద్యోగులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం జరిగిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల విద్యుత్ అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని శాఖ పనితీరుపై అధికారులకు ఉద్యోగులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు చెందిన విద్యుత్ శాఖ అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ మేరకు జిల్లాల వారీగా పనుల పురోగతిపై సీఎండీ సమీక్షించారు. సీఎండీ అడిగిన పలు ప్రశ్నలకు సంబంధిత జిల్లా అధికారులు సంతృప్తికర సమాధానాలు ఇవ్వకపోవడంతో ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. పనితీరు సరిగ్గా లేని వారిపై చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. అధికారులకు ఇచ్చిన గడువులోగా పనులను పూర్తి చేయాలని సూచించారు. అంతేగాని తెలంగాణ ప్రభుత్వం రైతులను అన్ని విధాల మోసం చేస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ అన్నారు. జన్నత్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో పర్యటించారు. ఆ పార్టీ నాయకులు రామ్దాస్, రమేష్ రెడ్డి, రాకేష్ తదితరులతో కలిసి మంగళవారం కందుల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులు మార్కెట్ యార్డుకు వస్తే సరైన సౌకర్యాలు లేవని ఆయన అన్నారు. కందులలో నాణ్యత లోపించిందనే సాకుతో మద్దతు ధర చెల్లించడం లేదని ఆయన ఆరోపించారు. సినీ పరిశ్రమకు హాస్య నటుడు గుండు హనుమంతరావు చేసిన సేవలు మరువలేవని పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షురాలు మంచకట్ల ఆశమ్మ తెలిపారు. ఇటీవల మరణించిన గుండు హనుమంతరావు ఆత్మకు శాంతి చేకూరాలని జిల్లా కేంద్రంలో మంగళవారం ఆ సంఘం తరపున సంస్మరణ సభను ఏర్పాటు చేశారు. ప్రముఖ సినీ హాస్య నటుడు గుండు హనుమంతరావు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షురాలు మంచకట్ల ఆశమ్మ, ప్రధాన కార్యదర్శి రమేష్, నాయకులు దత్తు, మార్కండే, అవినాష్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హనుమంతరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ మేరకు మంచకట్ల ఆశమ్మ మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమ ఒక గొప్ప హాస్య నటుడిని కోల్పోవడం బాధాకరమని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని వేడుకుంటున్నామని పేర్కొన్నారు. తన నటనతో ప్రేక్షక లోకాన్ని అలరించిన ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సీఎం కేసీఆర్ సీఎం సహాయ నిధి నుండి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని వెల్లడించడం అభినందనీయమని అన్నారు. ఈరోజు గుండు హనుమంతరావు గారు 61 సంవత్సరాలు నిండిన తర్వాత ఎల్ల స్వర్గస్థులైనారు. వారికి సంతాపం తెలియడం జరుగుతుంది. ఈరోజు పద్మశాలి కులంలో ఒక హాస్య నటుడుగా ఆహా నా పెళ్ళంట సినిమాలో హాస్య నటుడుగా నటించి ఇవాళ ప్రపంచానికే తెలిసే విధంగా ఆయన పాత్రని చూపించి ఈరోజు ఈ లోకంలో లోకంని వదిలి వెళ్ళిపోయినందుకు చాలా బాధపడుతూ
మరి వారి కుటుంబ సభ్యులకు వారి అందరికీ కూడా మనశ్శాంతిని ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ మరి ఈరోజు ప్రపంచానికే తెలిసే విధంగా మన పద్మశాలి కులంలో ఇంత మంచి నటుణ్ణి కోల్పోయినందుకు మేమందరం కూడా చింతిస్తూ తమ వర్గ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్న మలయాళం సినిమా ఓరు ఆధార్ లవ్ పాటను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఎంఐఎం ఆధ్వర్యంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ పాటలో అర్థం తమ మతాన్ని కించపరిచే విధంగా ఉందని ఎంఐఎం నాయకులు ఫారూక్ అహ్మద్ ఆరోపించారు. తమ మతం మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్న మలయాళం సినిమా ఒరు ఆధార్ లవ్ లోని పాటను వెంటనే తొలగించాలని ఎంఐఎం నాయకులు వైస్ చైర్మన్ ఫారూక్ అహ్మద్ డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన పాటను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ నాయకులతో కలిసి మంగళవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో చిత్ర దర్శకుడిపై ఫిర్యాదు చేశారు. ఆ సినిమా తీసిన డైరెక్టర్ను వెంటనే అరెస్టు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఫారూక్ అహ్మద్ మాట్లాడుతూ ఒరు ఆధార్ లవ్ అనే మలయాళం సినిమాలోని ఓ పాట తమ వర్గం మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని పేర్కొన్నారు. ఇదే పాట సోషల్ మీడియాలో వైరల్ అయిందని, సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్న ఆ పాటను వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. మలయాళం ఫిల్మ్ జిస్కా నామ్ ఓరు ఆధార్ లవ్ జిస్కే నామ్ సే బనాయి జా రహీ హై ఉస్కే అందర్ జో సాంగ్ దియా గయా జో గానా దియా గయా ఉస్ గానే కే అందర్ హమారే హజరత్ మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం కి షాన్ మే గుస్తాఖీ కీ గయి ఔర్ సాథ్ హీ సాథ్ హజరత్ ఖతీజా రజీ అల్లాహు తాలా అన్హుమా కి షాన్ మే గుస్తాఖీ కీ గయి ఉసీ జిమన్ మే మజ్లిస్ ఇత్తిహాదుల్ ముస్లిమీన్ కి జానిబ్ సే ఆజ్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ మే ఉస్ డైరెక్టర్ కే ఖిలాఫ్ మే కంప్లైంట్ ది గయి తాకే ఉస్ ఫిల్మ్ కే ఊపర్ పాబందీ లగాయి జాయే ఔర్ జో సాంగ్ దియా గయా వో సాంగ్ జిస్నే భీ బనాయా హై ఉస్కే ఊపర్ క్రిమినల్ కేస్ బుక్ కర్తే హువే ఉన్కో కైఫే కిదార్ తక్ పహుంచాయా జాయే తాకే హిందుస్తాన్ కే ముస్లిమానో కే దిలో కే జజ్బాత్ కా జో ఛేడా గయా ఉస్ ఇన్సాన్ కో జల్ సే జల్ గిరఫ్తార్ కియా జాయే ఔర్ హర్ జగే యహీ నహీ బల్కి హిందుస్తాన్ లెవల్ పే ముస్లిమానో కి షరియత్ మే మదాఖిలత్ తో కభీ ఫిల్మ్ కే జరియే మదాఖిలత్ తో కభీ ముస్లిమానో కే దిలీ జజ్బాత్ కో ఛేడతే హువే ఉన్కో నుక్సాన్ పహుంచానే కి కోషిష్ కీ జా రహీ హై లిహాజా మేరీ హిందుస్తాన్ కి హుకూమత్ సే ఔర్ తెలంగాణా కి హుకూమత్ సే భీ గుజారిష్ హై కే జల్ సే జల్ ఉన్కే ఊపర్ ఉస్ జో డైరెక్టర్ హై డైరెక్టర్ ఔర్ జిస్నే భీ యే సాంగ్ లిఖా హై ఉస్కే ఊపర్ క్రిమినల్ కేస్ బుక్ కర్తే హువే ఉన్కో జైలో మే భేజా జాయే. ఆదిలాబాద్ జిల్లా జైలర్ మల్లారెడ్డి కుమారుడు అనిల్ రెడ్డి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కు ఎన్నికవడంపై మల్లారెడ్డి దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం తమ కొడుకు ఉన్నత హోదా సాధించడంతో మల్లారెడ్డి దంపతులు ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఒకరినొకరు స్వీట్ తినిపించుకుని తమ సంతోషాన్ని వెలుబుచ్చారు. తమ కుమారుడు ఐఎఫ్ఎస్లో 41వ ర్యాంక్ సాధించడం తమకు గర్వకారణంగా ఉందని జైలర్ మల్లారెడ్డి పేర్కొన్నారు. పట్టుదలతో చదవడం వల్లనే తమ కుమారుడు ఈ స్థాయికి చేరగలిగాడని పేర్కొన్నారు. చాలా సంతోషం. మా బాబు ఐఎఫ్ఎస్లో 41వ ర్యాంక్ సాధించి ఒక ఫాదర్గా నేను బాగా గర్వపడుతున్నాను. మేము రూరల్ ఏరియాస్ నుంచి వచ్చినా కూడా వ్యవసాయదారు కుటుంబం మాది, అయినా కూడా మా బాబు పట్టుదలతో కష్టపడి ముందు నుంచి కూడా మా బాబు కష్టపడి చదివేవాడు. జవహర్ నవోదయ విద్యాలయంలో 6th నుంచి 10th వరకు చేసిండు. ఇంటర్మీడియట్ వచ్చేసి శ్రీ చైతన్యలో చేసి మద్రాస్ ఐఐటీలో సీట్ ఇంజనీరింగ్ రీజన్స్ దాంట్లో సీట్ సంపాదించి ఎంటెక్ పూర్తి చేసిండు. వాడు సివిల్స్కు పోతానన్న అన్నప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. వానికి ఎలాంటి వద్దని చెప్పకుండా మంచి జాబ్ ఉన్నా కూడా వదిలిపెట్టి సివిల్స్కి పోతా అంటే వాడిని ప్రోత్సహించి పంపడం జరిగింది. ఏం చేసినా కూడా ఇదంతా వానిదే, వాని ఘనతనే. వాడు కష్టపడి చదువుకున్నాడు, రాత్రి భాగంలో కష్టపడి చదువుకున్నాడు. ఎగ్జామ్స్ ముందు జ్వరం వచ్చినా కూడా పట్టుదలతో చదివి సంతకొట్ట ర్యాంక్ సాధించినందుకు చాలా గర్వపడుతున్నాం. తల్లిదండ్రులుగా మేము బాగా గర్వపడుతున్నాం. హైదరాబాద్లో జిహెచ్ఎంసీ చైర్మన్ బొంతు రామ్మోహన్ను, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోల్లా శ్రీనివాస్ సభ్యులు రాంబాల్ నాయక్, విద్యాసాగర్, నరసింహ, నీలబాయిలతో పాటు ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు దుర్గనారాయణ, టీఆర్ఎస్ నాయకురాలు సోంబాయి తదితరులు కలిసి పుష్పగుచ్చాన్ని అందించారు. ఈ నెల 26న హైదరాబాద్లో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్తో పాటు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఉన్నందున కార్యక్రమానికి హాజరు కావాలని మేయర్ రామ్మోహన్ను ఆహ్వానించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
టిఆర్ఎస్ పాలనలోనే అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, భూమి పూజలు చేసిన ఎంపీ నగేష్. ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు, సాంప్రదాయబద్ధంగా పూజలు చేసిన లంబాడాలు. అధికారుల పనితీరుపై ట్రాన్స్కో సీఎండి అసంతృప్తి, పనుల నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్న గోపాలరావు. లంబాడాల తొలగింపుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి, దశల వారీ ఆందోళనకు సిద్ధమవుతున్నామన్న తుడుందెబ్బ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.